Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వాటమే భయమే చంద్రబాబుతో ఆ పని చేయించిందా? రాజమండ్రి మహానాడులో చంద్రబాబు నాయుడు ప్రకటించిన మొదటి విడత మేనిఫెస్టోను చూసిన తరువాత వాటమే భయం వెంటాడుతోందా అని అనుమానంగా ఉంది. లేకపోతే చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోలో ఒక్కటంటే ఒకటి కూడా అభివృద్ధికి సంబంధించిన హామీ లేదు. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో ప్రకటించిన 6 హామీలు కూడా సంక్షేమ పథకాలకు సంబంధించినవే కావడం గమనార్హం. ఎంతసేపు అభివృద్ధి అని జపం చేసినా జనాలు పట్టించుకోరని, సంక్షేమ పథకాల ద్వారా మాత్రమే జనాలను ఆకర్షించగలమని చంద్రబాబుకు అర్థమైనట్లుంది. అందుకనే ఎలాంటి మొహమాటం లేకుండా వైసీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆప్ పథకాలను హ్యాపీగా కాపీ కొట్టేశారు. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఏపీ శ్రీలంకలాగా అయిపోతోందని చంద్రబాబు అండుకో ఎంత గోల చేశారో అందరూ చూసిందే. మరి ఇప్పటికన్నా మరింత ఎక్కువగా సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చంద్రబాబు హామీ ఇవ్వడంలో అర్థమేంటి? జగన్ అమలు చేస్తున్న పథకాలతో శ్రీలంకలాగా అయిపోతున్న ఏపీ చంద్రబాబు హామీలతో అమెరికాలాగా తయారవుతుందా? మొత్తం మీద మేనిఫెస్టోను చూస్తే అర్థమవుతుందేమంటే చంద్రబాబులో వాటమి భయం పెరిగిపోతోందని. ఎందుకంటే వచ్చే ఎన్నికలలో మళ్ళీ అధికారంలోకి రావడానికి జగన్ ఎంచుకున్న మార్గం సంక్షేమ పథకాల అమలే అని చంద్రబాబు గట్టిగా నమ్ముతున్నారు. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు కాబట్టి జగన్ను నమ్ముకున్నారంటే అర్థముంది. 2014 ఎన్నికలలో ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే గాలి కుదిలేసిన చంద్రబాబు ఏ విధంగా తన హామీలను నమ్ముతారని అనుకుంటున్నారో ఆశ్చర్యంగా ఉంది. 2014 ఎన్నికలలో ఆచరణ సాధ్యం కాని అనేక హామీలు ఇచ్చారు చంద్రబాబు. అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీల్లో ఒకటి కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు. దాని ఫలితమే 2019 టీడీపీ ఘోర పరాజయం. అయితే జగన్ అలా కాదు. 2019 ఎన్నికలలో నవరత్నాల రూపంలో ఇచ్చిన హామీలను చాలా వరకు అమలు చేస్తున్నారు. పథకాల అమలులో జగన్ ప్రభుత్వంపై ఎక్కడా ఫిర్యాదులు లేవు. అందుకనే తన ప్రభుత్వాన్ని జగన్ సంక్షేమ ప్రభుత్వంగా చెప్పుకుంటోంది. ఇక్కడే హామీల అమలులో జగన్ చంద్రబాబు మధ్య తేడాను జనాలు బేరేజ్ వేసుకుంటారు. మరి దాని ఫలితం 2024 ఎన్నికలలో ఎలాగుంటుందో చూడాలి.